హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు రెసిపీ అనేది చెప్పట్లేదు. నేను ఫాల్ డెకోర్ అండ్ రెండు డిఐవైలు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఫాల్ డెకోర్ సెంటర్ పీస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనం డైనింగ్ టేబుల్ మీదైనా, కిచెన్ ఐలాండ్స్ మీదైనా, ఒక కార్నర్ టేబుల్ మీద ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీనికి కావాల్సిన స్టఫ్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. తర్వాత దీనికి ఏమైనా బౌల్స్, ప్లాస్టిక్ బౌల్స్ అయినా గ్లాస్ బౌల్స్ ఏమైనా ఉంటాయి కదా, అట్లాంటిది నేను యూజ్ చేశాను. నేను ఇప్పుడు డాలర్ ట్రే బౌల్ ఒకటే నాకు యూజ్ చేసేసి ఇంకా పడేయొచ్చాను అనుకునే టైంకి ఇంకా దానికి స్ప్రే పెయింట్ చేశాను. స్ప్రే పెయింట్ చేసి ఇట్లాగా ఫోమ్ బ్లాక్ పెట్టేసుకున్నాను మధ్యన. అదేంటి అని అంటే ఇట్లా మనం హాట్ గ్లూతోనే మొత్తం స్టిక్ చేసేసేయాలి. స్టిక్ చేసిన ఒక 1 మినిట్ తర్వాత అది మనకి సెట్ అయిపోతుంది. తర్వాత ఫోమ్ బ్లాక్ మీద మనం గ్లూ పెట్టేసుకొని, నేను ఇట్లాగా స్పానిష్ మాస్, ఇది ఆర్టిఫిషియల్ మాస్ అండి, మనకి ఇది డాలర్ ట్రీలో దొరుకుతుంది. సో ఇది కూడా మనం మొత్తం గ్లూ చేసేసాను మొత్తం. ఆ తర్వాత ఇది నాకు ముందు ఒక ఫ్లవర్ బాల్ ఒకటి ఉంటుంది, దాని తాలూకదనమాట, అది మనం ట్రష్ చేయకుండా నేను దీన్ని ఇట్లాగా రీయూస్ చేశాను. ఆల్మోస్ట్ ఇందులో ఉన్న చాలా ఐటమ్స్ నేను రీయూస్ చేసినవని, ఇట్స్ లైక్ ట్రష్డ్ ట్రెజర్ అనమాట. సో మొత్తం మనం ఇలా కావాలంటే, ఇది మన సెంటర్ పీస్ కదా, మనకు నచ్చేటట్టుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ కూడా సేమ్ అలానే. నేను మనకి ఫాల్ డెకర్ కాబట్టి పంప్కిన్ యాడ్ చేయాలని నేను కొంచెం తక్కువ ఫ్లవర్స్ యూస్ చేశాను. చూసారు కదా, ఇప్పుడు ఫ్లవర్స్ అండ్ పెటల్స్ అన్నీ పెట్టేశాను. తర్వాత పైన్ కోన్స్ ఉంటాయి కదా, పైన్ కోన్స్ కూడా నేను కొంచెం అన్నీ ఈక్వల్గా స్టిక్ చేశాను. ఇప్పుడు నేను ఫోమ్ పంప్కిన్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి కూడా కొన్ని స్టిక్ చేశాను. ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో నేను కొంచెం అన్ని లైట్ కలర్స్ యూస్ చేసుకున్నాను, కొన్ని కాంట్రాస్ట్ ఉండేటట్టు, లైట్ అండ్ డార్క్. తర్వాత ఇవి కూడా, ఈ పంప్కిన్స్ కూడా మనకి డాలర్ ట్రీలో దొరుకుతాయి. ఇవి డైరెక్ట్గా ఇంకా స్టిక్ చేసి ఇవ్వచ్చు, అది విత్ స్టిక్తో వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇవి చిన్న ఫోమ్ బాల్స్, గ్లిటర్ బాల్స్. ఇవి మనకి జార్ ఫిల్లర్స్ లాగా యూస్ చేయొచ్చు, మన ఇష్టం, మన క్రియేటివిటీకి తగ్గట్టు. నేనేమి ఇక్కడ ఇంకా కొంచెం పాపప్ అవ్వాలని చెప్పేసి అందులో కొన్ని ఫ్యూ కలర్స్ తీసుకొని నేను దీనికి గ్లూ చేశాను. మీకు కావాలంటే జెమ్స్ పెట్టచ్చు, ఫోమ్ ఫ్లవర్స్, ఏవైనా మన దగ్గర చిన్న చిన్నవి ఉంటే మనం దాన్ని పెట్టేసి ఇంకొంచెం ఎలివేట్ చేయొచ్చు. ఫైనల్గా మనం ఒక క్యాండిల్ పెట్టుకొని మనం ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. మనకి కావాలంటే గ్లాస్ బౌల్ ఏవైనా పెట్టుకొని వాటర్ వేసి ఇలా క్యాండిల్ పెట్టచ్చు, మన ఇష్టం. ఇంకెట్లయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఈ సెంటర్ పీస్ అయితే మనకి రెడీ అయిపోయింది. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో డిఐవే చూపిస్తాను. ఇది కూడా మనం చాలా రకాలుగా డిఫరెంట్ వేస్గా మనం డెకరేట్ చేయొచ్చు, అందులో ఫిల్ చేసేది. నేను ఈరోజు మీకు ఒకటి చూపిస్తాను ఎలా చేయాలో. ఇవి డాలర్ ట్రీలో దొరుకుతాయి, ఈవెన్ గ్లాస్వి అవన్నీ అయితే మనకి మార్షల్స్ కానీ, టీజే మ్యాక్స్ ఆర్ హాబీ లాబీ మైకల్స్ ఎక్కడైనా దొరుకుతుంది. నేను ప్లాస్టిక్ది డాలర్ ట్రీలో తెచ్చి చేశాను. ఫస్ట్ ఆ బేస్ మనకి బ్లాక్ కలర్ ఉంది,
ఆ బేస్ మనం ఏ కలర్ అయినా యూస్ చేయొచ్చు. నేను గోల్డ్ స్ప్రే పెయింట్ చేశాను. తర్వాత ఆ బేస్ గోల్డ్దే కాకుండా కొంచెం పాపప్ అవ్వడానికని నేను రెడ్ కలర్ ఉంటుంది కదా ఈ లేస్ని యూస్ చేసుకొని మొత్తం స్టిక్ చేశాను. మొత్తం లేస్ అంతా పెట్టేశాను కదా, తర్వాత ఇన్సైడ్ అని నేను పర్ల్స్ అంతా గ్లూ చేశాను. మొత్తం లోపంతా పెట్టకూడదు, ఎందుకంటే మనం ఆ టాప్ని లోపల పెట్టాలనంటే మనం కొంచెం స్పేస్ ఉంచుకొని చేయాలి. ఇది స్ప్రే చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, ఇట్లా లేస్ పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్వాలేదు. యాజ్ ఈజ్ యూస్ చేయకుండా కొంచెం డెకరేట్ చేసుకున్నాను ఇది. సో ఎనీ టైప్ ఆఫ్ లేస్ మనం యూస్ చేయొచ్చు, జ్యువెల్స్ అంటించవచ్చు ఏమైనా. నేను ఫస్ట్ ఒకటి జస్ట్ ఇలా ఫ్లవర్ పెట్టి చూపించాను. లేదంటే మనకి మినియేచర్ టాయ్స్ ఉంటాయి కదా అది పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న ప్లాంట్స్ ఉంటాయి అవి పెట్టుకోవచ్చు. మీకు తర్వాత చూపిస్తాను అవి నేను ఎలా ఎలా డెకరేట్ చేశాను అనేది. ఇట్లా లైట్స్, ఫెయిరీ లైట్స్ పెట్టడం వల్ల మంచి గ్లో వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఇంకా ఫైనల్గా మా హౌస్ అంతా ఫాల్ డెకర్, ఎక్కడెక్కడ నేను ఫాల్ డెకర్ చేశానో మీకు అదంతా చూపిస్తాను. చూడండి, మీకు నా ఛానల్లో డిఐవైస్ అండ్ డెకరేషన్ అండ్ రెసిపీస్ అవన్నీ నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.